ఈ ఎపిసోడ్లో మేము మ్యాప్ డేటా స్ట్రక్చర్ను అర్థం చేసుకుందాం. నాకు తెలుసు మేము స్ట్రింగ్ ఎపిసోడ్ సిరీస్ మధ్యలో ఉన్నాము, మరియు ఇప్పుడు కూడా నేను స్ట్రింగ్ నుంచి డీవియేట్ అవుతున్నాను మరియు మ్యాప్ డేటా స్ట్రక్చర్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నాను. ఎందుకంటే అప్కమింగ్ ఎపిసోడ్లో మ్యాప్ డేటా స్ట్రక్చర్లు ఎక్స్టెన్సివ్లీ ఉపయోగించబడతాయి. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఉన్న ప్రోగ్రామ్లు మీరు మ్యాప్ డేటా స్ట్రక్చర్ అయిన బేసిక్స్లను తెలుసుకోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తుంది, మరియు ఈ ఎపిసోడ్లో మ్యాప్ నిజంగా ఏమి అన్న దాని గురించి మేము ఎక్స్ప్లోర్ చేయడానికి కారణమైంది. మన స్కూల్ డేస్లో మేము మ్యాప్స్ గురించి విన్నాము, ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్. అయితే ఇవి జియోగ్రఫికల్ మ్యాప్స్. ఈ ఎపిసోడ్లో మేము నిజంగా అర్థం చేసుకోవాల్సినది కంప్యూటర్ సైన్స్లో అవైలబుల్ ఉన్న మ్యాప్. ఇన్ఫ్యాక్ట్ మ్యాప్ ఒక డేటా స్ట్రక్చర్. షూర్గా మీరు స్టాక్స్, క్యూస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్ వంటి డేటా స్ట్రక్చర్ల గురించి వినే ఉంటారు. ఆ డేటా స్ట్రక్చర్స్ మాదిరిగానే మ్యాప్ కూడా డేటా స్ట్రక్చర్స్లలో ఒక్కటై ఉంటుంది. ఎనీవే, మ్యాప్ ది యూజ్ ఏమి? ప్రాబ్లమ్స్లను సాల్వ్ చేయడానికి మ్యాప్ ఎలా సాయం చేస్తుంది? ఐటీ ఇండస్ట్రీ ఎందుకు జాబ్ ఆస్పిరెంట్ను మ్యాప్స్ను తెలుసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము మ్యాప్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడడానికి ముందు నా డేటాను వేరే డేటా స్ట్రక్చర్లలో ఎలా స్టోర్ చేయగలదు అని నేను మీకు చెప్తాను. నా డేటాను ఆరాధ్య అని కన్సిడర్ చేస్తాను. ఇలా ఇప్పుడు ఈ డేటాను ఎలా స్టోర్ చేయగలదు? స్టాక్ అయిన సందర్భంలో, క్యూ అయిన సందర్భంలో, లింక్డ్ లిస్ట్ అయిన సందర్భంలో, మరియు ట్రీ అయిన సందర్భంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. వెల్, ఈ విధంగా మేము స్టాక్ను రిప్రజెంట్ చేస్తాము, మరియు డేటా ఆరాధ్యను ఈ విధంగా స్టాక్లో స్టోర్ చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ డేటాను స్టాక్ లోపల ప్లేస్ చేసేదాన్ని నేను టెక్నికల్గా పుషింగ్ అని పిలుస్తాను, మరియు రిమూవ్ చేసేదాన్ని మేము పాప్ అని పిలుస్తాము. ఎనీవే, సేమ్ డేటా ఆరాధ్యను ఈ విధంగా క్యూలో స్టోర్ చేయవచ్చు ఇలా, మరియు డేటా ఆరాధ్యను ఈ విధంగా లింక్డ్ లిస్ట్లో స్టోర్ చేయవచ్చు. వెల్, ఇది సింగ్లీ లింక్డ్ లిస్ట్. వేరియస్ కైండ్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా డబ్లీ లింక్ లిస్ట్, సర్కులర్ డబ్లీ లింక్ లిస్ట్, మరియు ఇంకెన్నో. ఈ ఎపిసోడ్లో నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి సాధ్యం కాదు. మరియు అది మాత్రమే కాదు, సేమ్ డేటాను ట్రీ డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేయవచ్చు ఇలా. మరియు మీరు నన్ను అడిగితే డిఫరెంట్ డేటా స్ట్రక్చర్లలో డేటాను స్టోర్ చేసే అడ్వాంటేజ్ ఏమి, మరియు ఈ డేటా స్ట్రక్చర్లు ఏ ప్రాబ్లమ్స్లను సాల్వ్ చేస్తుంది అని, వెల్, మీరు డేటా స్ట్రక్చర్ గురించి అన్నిటినీ తెలుసుకోవాలనుకుంటే మా క్లాస్ రూమ్ ట్రైనింగ్ను ఎన్రోల్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. మరియు డేటా స్ట్రక్చర్స్ గురించి అన్నిటినీ మీరు తెలుసుకుంటారు. కేవలం డేటా స్ట్రక్చర్స్ గురించే కాదు, ఐటీ ప్రొఫెషనల్గా మిమ్మల్ని రూపొందించుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన అన్నిటి గురించి. అయితే ఈ ఎపిసోడ్ మ్యాప్ కాన్సెప్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయోజనం అయ్యింది. సో మీరు నన్ను అడిగితే ఆ డేటా ఆరాధ్య మ్యాప్లో ఎలా స్టోర్ చేయబడిందని, వెల్, డేటాను కీ వాల్యూ పేరు రూపంలో స్టోర్ చేయబడుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యారని నాకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్ ది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏమిటంటే, మ్యాప్ అలాంటి డేటా స్ట్రక్చర్ అయి ఉంటుంది, అది డేటాను కీ వాల్యూ పేరు రూపంలో కలిగి ఉంటుంది. అంతేకాదు, మ్యాప్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్లు మ్యాప్స్తో అసోసియేట్ అయి ఉంటాయి. అవి కీస్లో ఉన్న మ్యాప్ యూనిక్గా ఉండాలి, ఏ డూప్లికేషన్ ఉండకూడదు. అయితే మ్యాప్స్లో ఉన్న వాల్యూలు డూప్లికేషన్ కలిగి ఉండవచ్చు. మీరు డెఫినిషన్ మరియు ప్రాపర్టీస్లతో కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారని నాకు తెలుసు, మీకోసం దానిని క్లారిఫై చేయనివ్వండి. నా డేటా ఆరాధ్యను మళ్ళీ కన్సిడర్ చేసుకుంటా. డేటాను స్టాక్స్, క్యూస్, ట్రీస్ మరియు లింక్ లిస్ట్లతో స్టోర్ చేసిన విధానం మీకు తెలిసిందే. అయితే అది నిజంగా మ్యాప్లో ఎలా స్టోర్ చేయబడుతుంది? వెల్, నేను మీకు చెప్పాలి, దానికన్నా ముందు మ్యాప్ ఎలా కనిపిస్తుంది? వెల్, విషయాలను ఈజీగా అర్థం చేసుకోవడానికి యానిమేషన్ రూపంలో నేను మ్యాప్ను రిప్రజెంట్ చేస్తాను ఇలా. మీరు చూడగలిగినట్లుగా మ్యాప్లో 2 కాంపోనెంట్స్లు ఉంటాయి, ఒకటి కీ, ఇంకొకటి వాల్యూ. మరియు మీరు నన్ను అడిగితే ఈ డేటాను మ్యాప్లో ఎలా స్టోర్ చేయబడుతుంది అని, వెల్, ఇది ఈ విధంగా స్టోర్ చేయబడుతుంది. మరియు దీని అర్థం ఏమి అని నిజంగా మీరు నన్ను అడిగితే, ఆల్ఫాబెట్ ఏ డేటాలో 3 times ఉంటుంది అని గమనించవచ్చు, మరియు దాన్నే మ్యాప్లో ఈ విధంగా స్టోర్ చేయబడింది. మరియు అదేవిధంగా వేరే ఆల్ఫాబెట్లు అన్నీ 1 each ఉంటాయి, మరియు దాన్నే మ్యాప్ డెస్టిపెక్ట్ చేస్తుంది. మరియు ఇప్పుడు ప్రీవియస్గా మీకు కన్ఫ్యూజ్ అయిన మ్యాప్ వి ప్రాపర్టీస్ మరియు డెఫినేషన్ను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు 2 ప్రాపర్టీస్లను చెప్పాను. మొదటిది, మ్యాప్స్లో ఉన్న కీస్లు కంపల్సరీలీ యూనిక్గా ఉండాలి, కీస్లలో ఏ ఒక్క డూప్లికేట్ ఉండకూడదు. మీరు చూడవచ్చు
కీస్ అయిన కాలంలో అన్ని ఆల్ఫాబెట్లు యూనిక్ అయి ఉంటాయి, ఏ రిపిటేషన్ లేదు. దానినే నేను మీకు మొదటి ప్రాపర్టీ అని చెప్పాను. మరియు నేను మీకు చెప్పిన మ్యాప్ది రెండవ ప్రాపర్టీ ఇది. మ్యాప్లో ఉన్న వాల్యూస్లు డూప్లికేట్ను కలిగి ఉండవచ్చు. అవును, వాల్యూస్ల కాలంలోనూ మీరు గమనించవచ్చు నా దగ్గర 111 మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ డూప్లికేట్ అయి ఉంటాయి. ఇది మ్యాప్ది రెండు ప్రాపర్టీలను మీరు అర్థం చేసుకున్నారని చూపిస్తుంది. అయితే డెఫినేషన్ గురించి ఏమిటి? వెల్, మ్యాప్ అలాంటి డేటా స్ట్రక్చర్ అని నేను మీకు చెప్పాను. అది డేటాను కీ వాల్యూ పేరు రూపంలో కలిగి ఉంటుంది. వెల్, ఫస్ట్ రోను చూడండి. కీ ఏ అయింది మరియు వాల్యూ 3. కీ వాల్యూ పేర్ ఒక్కటిగా చేరిస్తే అది నా డేటా అని పిలుస్తాను. నెక్స్ట్ డేటా కూడా కీ ఆర్ అయ్యింది మరియు వాల్యూ 1 అని మీరు చూడవచ్చు. సో కీ మరియు వాల్యూ కలిసి ఉంటే నేను డేటాను కూడా ఆ విధంగా పిలుస్తాను. మీరు గమనించినట్లయితే మ్యాప్లో కీ వాల్యూ పేర్ రూపంలో డేటా ఉంటుంది. సో అది నా డేటా మరియు డేటా కీ వాల్యూ పేర్ రూపంలో మ్యాప్లో స్టోర్ చేయబడుతుంది. ఇప్పుడు కీ వాల్యూలో డేటా స్టోర్ చేయబడితే బెనిఫిట్ ఏమిటి అని మీరు అడగవచ్చు. వెల్, బెనిఫిట్ ఏమిటో అని మాట్లాడడానికి ముందే మొదట నేను మీకు చెప్పాల్సింది ఈ డేటాను మ్యాప్లో ఎలా స్టోర్ చేయాలో. ఇలా నన్ను వివరించనివ్వండి. ఇది నా డేటా ఆరాధ్య. నా డేటా అరేలో ఉందని నేను అజ్యూమ్ చేసుకుంటాను. నేను సైజ్ని కూడా కంప్యూటింగ్ చేస్తాను. నేను ఇప్పుడు చేయవలసిందల్లా ఈ డేటాను మ్యాప్ డేటా స్ట్రక్చర్ లోపల ఉంచడం. దీనికోసం నేను మ్యాప్ డేటా స్ట్రక్చర్ను క్రియేట్ చేసుకోవాలి. నేను మ్యాప్ డేటా స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ముందే జావా సపోర్ట్ ఉన్న వివిధ రకాల మ్యాప్స్లు కలిగి ఉన్నాయని నేను మీకు చెప్తాను. మనకు ఇక్కడ యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, లింక్డ్ యాష్ మ్యాప్ మరియు ఇంకెన్నో అని పిలుస్తాము. నేను వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఈ ఎపిసోడ్ జావాలోని కాన్సెప్ట్స్ ఆఫ్ కలెక్షన్ను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను జావాలో కలెక్షన్ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా మాట్లాడతాను. అయితే ఈ ఎపిసోడ్ మ్యాప్ ది బేసిక్లను మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. అందువల్ల నేను స్ట్రింగ్ ప్రోగ్రామ్ మ్యాప్తో ముందుకు సాగవచ్చు. ఎనీవే, నేను మ్యాప్ను క్రియేట్ చేయవలసి వస్తే దానికి క్యారెక్టర్లు అయి ఉంటాయి మరియు దాని వాల్యూ ఇంటీజర్స్లో అయి ఉంటాయి. తర్వాత ఇది లైన్ ఆఫ్ కోడ్ మరియు ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మ్యాప్ను ఇలా క్రియేట్ చేయబోతుంది. వెల్, ఈ సమయంలో ఈ లైన్ ఆఫ్ కోడ్ గురించి నేను ఎక్కువగా మాట్లాడడానికి సాధ్యం కాదు. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఈ విధంగా మ్యాప్ను క్రియేట్ చేయవచ్చు అని నేను చెప్పగలను. ఎనీవే, ఈ మ్యాప్కి డేటాను ఎలా ఫిల్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మ్యాప్లో ఏదైనా వేయవలసి వస్తే నేను పుట్ ఇన్బిల్ట్ మెథడ్ని ఉపయోగించుకోవచ్చు. నేను మ్యాప్ నుంచి ఏమైనా తీసుకోవడానికి కోరుకుంటే నేను గెట్ ఇన్బిల్ట్ మెథడ్ని ఉపయోగించుకోవచ్చు. పుట్ మరియు గెట్ ఇన్బిల్ట్ మెథడ్లను ఉపయోగించడం ద్వారా ఆ డేటాను మ్యాప్ లోపల ఎలా ప్లేస్ చేయాలి అన్న దాన్ని నేను మీకు చెప్పవలసి ఉంది. అయితే దానికన్నా ముందు మీకు తెలుసు, ఇప్పుడు నా డేటా అరే లోపల ఉంది. మరియు డేటా అరే లోపల ఉన్నప్పుడు నాకు లూప్ ఇండెక్స్ వేరియబుల్ అవసరం ఉంది. సో నేను ఐ అనే లూప్ ఇండెక్స్ వేరియబుల్ను క్రియేట్ చేస్తాను మరియు దాన్ని 0కు ఇనిషియలైజ్ చేస్తాను. నేను కోడ్లో దీన్ని ఇలా చేస్తాను మరియు యానిమేషన్లో నేను దీన్ని ఇలా డెమోన్స్ట్రేట్ చేస్తాను. అంతేకాదు, నేను అరేది ఎంటైర్ లెంత్ను ట్రావెల్ చేయవలసి వస్తే నాకు లూప్ అవసరం ఉంటుంది. మరియు కండిషన్ ఐ నాట్ ఈక్వల్ టు సైజ్ నేను అరేది ఎంటైర్ లెంత్ను ట్రావెల్ చేస్తున్నానని ఎన్ష్యూర్ చేస్తుంది. మరియు నేను లూప్ లోపల ఏమి చేయాలి నేను వివరిస్తాను. ప్రతిసారి లూప్ లోపల నా మ్యాప్లో కీ Y(i)గా ఉందా అని నేను చెక్ చేయవలసి ఉంటుంది. మీకు తెలుసు, మొదటిసారిగా నా Y(i) అయింది ఏ, మరియు నేను మ్యాప్ను చూస్తే కీ ఏ ప్రెజెంట్ అయ్యి ఉండదు. సో నేను రిజల్ట్ని ఫాల్స్ అని పొందుతాను. దయచేసి అర్థం చేసుకోండి, రిజల్ట్ ఫాల్స్ అయినప్పుడు కరస్పాండింగ్ కీ మ్యాప్ లోపల లేదు అని చూపిస్తుంది. మరియు అందువల్ల ప్రోగ్రామర్గా అది నా డ్యూటీ అయింది కేవలం కీ మాత్రమే కాదు వాల్యూని కూడా పెట్టాలి. సో నేను కీ ఏ మరియు వాల్యూ 1ను పెడతాను. ఆబ్వియస్లీ నేను 1ను వాల్యూగా పెడతాను, ఎందుకంటే అది ఏ అయిన ఫస్ట్ అకరెన్స్ అయి ఉంటుంది. మరియు నేను దాన్ని ప్రోగ్రామేటికల్గా ఎలా చేయాలి? వెల్, ఈ లైన్ ఆఫ్ కోడ్ దాన్ని చేస్తుంది. మీకు తెలుసు, నేను పుట్ ఇన్ బిల్ట్ మెథడ్ని ఉపయోగించుకోవచ్చు మరియు డేటాను మ్యాప్ లోపల పెట్టవచ్చు. మరియు మీరు నన్ను అడిగితే ఆ తర్వాత ఏమిటి అని, వెల్ ప్లస్ ఐ నన్ను నెక్స్ట్ లొకేషన్కి తీసుకువెళ్తుంది. మరియు ఈ సమయంలో మీరు చూడగలిగినట్లే నా Y(i) ఆర్ అయింది. మరియు నేను ఏం చేయాలి? వెల్, ఎందుకంటే మళ్ళీ నేను లూప్లో ఉన్నాను,
మ్యాప్లోన కీ వై ఆఫ్ ఐ ఉంది అని నేను చెక్ చేస్తాను. అంటే మ్యాప్ ఆర్ను కలిగి ఉందా అని నేను చెక్ చేయవలసి ఉంది. అక్కడ ఆర్ లేదు. సో మళ్ళీ నేను రిజల్ట్ను ఫాల్స్ అని పొందుతాను. అందువల్ల మళ్ళీ నేను ఇఫ్ కండిషన్ను ఎంటర్ చేస్తాను మరియు పుట్ మెథడ్ను ఉపయోగించడం ద్వారా నేను కీ ఆర్ మరియు వాల్యూ 1ను పెడతాను. ఆ తర్వాత వెల్ మళ్ళీ అది ప్లస్ ప్లస్ ఐ మరియు ఈ సమయంలో నా వై ఆఫ్ ఐ అయి ఉంటుంది ఏ. మరియు ఏ ఎన్కౌంటర్ అయినప్పుడు ఏమవుతుంది నన్ను వివరించనివ్వండి. ఈ సమయంలో నా వై ఆఫ్ ఐ అయి ఉంటుంది ఏ మరియు నేను చెక్ చేసినప్పుడు ఇఫ్ ద మ్యాప్ డాట్ కంటెంట్స్ కీ వై ఆఫ్ ఐ, అవును నా మ్యాప్ కలిగి ఉంటుంది కీ ఏ. సో ఈ సమయంలో నేను ఇఫ్ను ఎంటర్ చేయను, బదులుగా నేను ఎల్స్కి ఎంటర్ చేస్తాను. మరియు నేను ఎల్స్లో ఏమి చేయాలి? వెల్ మొదటిగా నేను చేయవలసింది ఏకి అసోసియేటెడ్ అయిన వాల్యూని పొందడం. ఏకి అసోసియేటెడ్ అయిన వాల్యూ 1. నేను దాన్ని తీసుకుని దాన్ని ఓల్డ్ వాల్ అనే వేరియబుల్ లోపల పెడతాను మరియు నేను దాన్ని చేయడానికి ఇది కోడ్ అయింది. మరియు ఆ తర్వాత నేను నా న్యూ వాల్యూ యాజ్ ద ఓల్డ్ వాల్యూ ప్లస్ 1 అని కంప్యూట్ చేస్తాను. అందువల్ల నా న్యూ వాల్యూ 2 అయి ఉంటుంది. ఆ తర్వాత న్యూ వాల్యూతో పాటు వై ఆఫ్ ఐను మళ్ళీ పెట్టడం నా డ్యూటీ అయింది. ఇది కోడ్ అయింది మరియు కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది మ్యాప్ లోపల జరుగుతుంది. సో ఆ తర్వాత వెల్ నేను ఐను ఇంక్రిమెంట్ చేయాలి మరియు నెక్స్ట్ డాటాకు వెళ్ళాలి. ఈ విధంగా నేను ముందుకు కొనసాగాలి మరియు నేను ముందుకు కొనసాగినప్పుడు అరేలో ఉన్న ఎంటైర్ డాటా ఈ విధంగా మ్యాప్లోకి చేరుతుంది ఇలా. సో ఈ లాజిక్ ద్వారా మీరు బేసికలీ అర్థం చేసుకున్నది ఏమిటంటే మీరు ఫస్ట్ టైం కీను ఎన్కౌంటర్ అయ్యింటే కంట్రోల్ ఇఫ్కి ఎంటర్ అవుతుంది మరియు ఒకవేళ నెక్స్ట్ టైం మీరు దానిని ఎన్కౌంటర్ అయింటే తర్వాత కంట్రోల్ ఎల్స్కి ఎంటర్ అవుతుంది. మరియు ఈ లాజిక్ అటువంటి లాజిక్ అంటే ఆల్ఫాబెట్ అరేలో మల్టిపుల్ టైం రిపీట్ అవ్వచ్చు, అయితే మ్యాప్లో అది అసలు రిపీట్ అవ్వదు. వెల్ అది మ్యాప్ ది ప్రాపర్టీ అయింది. అంటే కీస్ యూనిక్ అయి ఉండాలి, అయితే డూప్లికేట్స్లు ఉండకూడదు. అయితే వాల్యూ సర్టన్లీ డూప్లికేట్గా ఉండవచ్చు. ఎనివే డాటాను అరే లోపల పెట్టడానికి ఈ పీస్ ఆఫ్ కోడ్ నాకు ఎలా సాయం చేసింది అన్నదాన్ని మీరు అర్థం చేసుకోవడానికి సాధ్యమైంది అని నేను భావిస్తున్నాను. అయితే ఈ మ్యాప్ ది నిజమైన యూస్ ఏమిటి మీరు దాన్ని తెలుసుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి.